Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ సనాతన నినాదం జగన్కు లాభమా నష్టమా? సనాతన సేనానిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త అవతారం ఎత్తారు. సనాతన ధర్మానికి తానే ఛాంపియన్గా నిలిచి రాజకీయంగా హిందువుల ఓట్లను కొల్లగొట్టాలని పవన్ ప్రయత్నిస్తున్నారనే చర్చకు తెరలేచింది. పవన్ కళ్యాణ్ కొత్త రాజకీయ పందహపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సనాతన ధర్మాన్ని పవన్ నెత్తికెత్తుకోవడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమనే చర్చ విస్తృతంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కొత్త పంధా వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతమాత్రం నష్టం లేదనేది మెజారిటీ అభిప్రాయం. ఎందుకంటే సనాతన ధర్మం అంటూ రెచ్చిపోతున్న పవన్ నైతికత అంశం ప్రధానంగా సమస్య అవుతోంది. పవన్ వ్యక్తిగత జీవితంలో వైవాహిక జీవితం సక్రమంగా సాగలేదు. 3 పెళ్లిళ్ళు, అలాగే పంజాబ్కు చెందిన హీరోయిన్ను మోసగించారనే ఆరోపణలు సరేసరి. దీంతో పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడితే బాగోదనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీరామచంద్రుడి గురించి గొప్పగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆ మహనీయుడి నుంచి ఎలాంటి ఆదర్శాలు తీసుకున్నారు, పాటిస్తున్నారు అనే ప్రశ్న ప్రత్యర్థుల నుంచి ఎదురవుతోంది. దీనికి పవన్తో పాటు జనసేన నాయకుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. ఎందుకంటే పవన్ శ్రీరామచంద్రుడి ఆదర్శాలకు పూర్తి వ్యతిరేకమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇదే ఆయనకు అడ్డంకిగా మారింది. అందుకే సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ ఎన్ని రకాల గెంతులేసినా జగన్కు వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు. మహా అయితే తన మాటలతో వేషధారణతో బీజేపీని రంజింప చేయొచ్చేమో, కానీ జగన్ను దెబ్బతీయడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతో ఇంతో టీడీపీకి మైనారిటీలను దళితుల్ని పవన్ దూరం చేసే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.